హలో ఎవరీవన్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనతో జూపిటర్ 125 అయితే ఉంది. సో నాకు కొంచెం బండి ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్గా నాకు జూపిటర్ అంటే ఇష్టం ఉండదు బండి, బట్ నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. లేటెస్ట్ 125cc అనమాట ఇది. సో మీరు నా పాత వీడియోస్ చూసుంటే అపాచీ RR 310 వంశీ అన్నాడు కదా, వాడైతే తీసుకున్నాడు సిటీలో తిరగడానికి. టీవీఎస్ ఫ్యాన్ బాయ్ అయిపోయాడు అనమాట అపాచీ ఉన్న తర్వాత. వాడు బండి అయితే బాగుంది, నాకు కూడా చూడంగానే మంచిగా అంటే లైక్ కొత్తగా ఎలక్ట్రానిక్స్ అన్నీ మంచిగా అనిపించింది. ఇది ఎక్స్ కనెక్ట్ వేరియంట్ టాప్ ఎండ్ అనమాట. లైక్ ఆన్ ద రోడ్ వచ్చి 125 అయితే పడినట్టుంది, 125 127. బ్రేక్స్ బాగున్నాయి, దీనికి బ్లూటూత్ అన్నీ మంచిగా చాలా బాగా ఇచ్చాడు. జస్ట్ రైడ్ రివ్యూ మాత్రమే ఇది, నేను ప్రాపర్ రివ్యూ ఒకటి తీస్తాను. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అయితే మంచిగా ఉంటుంది బండి ఇది. ఎందుకంటే లైక్ యాక్సిస్ టైప్లో యాక్సిస్ కన్నా హైట్ ఉంది బండి ఇది కొంచెం. అది పాత జూపిటర్, అది అది అసలు అది నచ్చేదే కాదు జూపిటరు, బట్ ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట చూడగానే. సో వై నాట్ మనం షేర్ చేసుకుంటే తప్పేముంది, ఎవరికి నచ్చితే తీసుకుంటారు కదా అని ఒక వీడియో తీద్దామని వచ్చాను. సో దీని మీటర్ చూపిస్తాను ఒకసారి. బ్రేక్స్ మామూలు పట్ల ఏబిఎస్ ఉందా, ఏబిఎస్ లేనట్టుంది దీనికి. మీటర్ చాలా బాగుంది ఇది మీటర్లో. ఇది రేంజ్ అనమాట, ఇది డ్రైవ్, ఇది ఇది అన్నీ మోడ్ ఇక్కడ ఉంది బటను. బ్యాటరీ వోల్టేజ్ ఇది ఎందుకంటే పెరుగుతుంది, నైస్. ఇది ఫ్యూల్ ఎకానమీ రేంజ్ ఇది. ఇది ఇది ఈకో మోడ్ వెళ్తున్నాం, పవర్ మోడ్ వెళ్తున్నామా అని చూపిస్తానికి. ఇది బాగుంది ఇది కూడా కొంచెం, ఎంతవరకు యాక్యురేట్గా. ఇది ఆర్పిఎం మీటరు, ఫ్యూయల్ గేజ్ ఇటు వచ్చింది, స్పీడో మీటర్ ఇక్కడ ఉంది, ఓడో ఇక్కడ ఉంది, ట్రిప్ ఇక్కడ ఉంది, టైం డేట్, రైడ్ ఎంతసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నాం కూడా ఉంది, 3 మినిట్స్ చూపిస్తుంది. బాగుంది ఇటు ఏమో సెట్ మోడ్ ఉంది ఇటు, ఇంకటి స్టిక్కర్లు ఏం వెహికల్ కొత్త బండి, కానీ బాగానే తిరిగేసాడు. హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాడంట దీన్ని వేసుకొని కొన్న కొత్తలోనే. 1500 తిరిగింది బండి, 1499. ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది, సో మనం కొంచెం పుల్ చేయొచ్చు. నైస్, దీని బిహెచ్పి వచ్చి 8.4 8.5 ఉంది. బిహెచ్పి టాక్ వచ్చి 10.5 ఉంది, 6000 ఆర్పిఎంలో. నాట్ బ్యాడ్ అనమాట, స్కూటీ అంతకన్నా అవసరం లేదు అన్నట్టు, ఎందుకంటే మైలేజ్ కూడా రావాలి కదా. ఇంకొకటి ఏంటంటే దీనికి డైమండ్ కట్స్ అలాయ్స్ వచ్చినాయి, అది చాలా ప్రీమియంగా ఉంది. టాప్ ఎండ్ కదా, మేబీ టాప్ ఎండ్లో వస్తుంది అనుకుంటా. నాకు దీని వేరియంట్స్ కూడా నాకు తెలియదు, నేను అంత ఎందుకంటే మనకి అంత నచ్చదు ఇది టీవీఎస్ జూపిటర్ స్టార్టింగ్ నుంచి అంత పట్టించుకోలే. బట్ సడన్గా వచ్చాడు, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది బండి చూడగానే. బ్రేక్స్ అయితే మస్తు పడుతున్నాయి. బండి కూడా వచ్చి ఆన్ రోడ్ వచ్చి 125 అంటే నాట్ బ్యాడ్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏదైనా 1 lakh దాటిపోతుంది. ఇన్ని ఎలక్ట్రానిక్స్ వచ్చి 1,25,000 టాప్ అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం అన్నీ వస్తున్నాయి అంటే పర్వాలేదు అనిపించింది నాకైతే. అబ్బో సిగ్నల్స్, సౌండ్ సిగ్నల్స్, మైలేజ్ కూడా బాగా వస్తుంది అన్నాడు, 50 వస్తుంది అన్నాడు సిటీలో. 50 అంటే నాట్ బ్యాడ్ అనమాట, 125 cc సిటీలో 50 అంటే పర్వాలేదు. అందులో వాడి దగ్గర 50 వస్తుందంటే మస్తు వస్తున్నట్టే. ఇంకొకటి ఏంటంటే బండి ఆన్ చేయగానే ఇది నాకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే చూపిస్తాను. ఇది ఆటో స్టాప్ కూడా ఉంది దీనికి,
ఇట్లా పెట్టుకుంటే ఆన్ చేసుకుంటే సిట్ ట్రాఫిక్ లాగినప్పుడు ఫ్యూయల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఎన్నో సెకండ్స్కి ఆగిపోద్దంట. ఇదేమో పార్కింగ్ లైట్స్, ఫస్ట్ ఒకసారి ఆపేద్దాం. ఇప్పుడు ఆన్ చేస్తా చూడండి. జూపిటర్ 125 వెల్కమ్ వంశీ వెంగళ. అట్లా భలే వచ్చింది కదా ఇది, అట్లా వస్తే కొంచెం బాగుంటుంది. అరే సైడ్ స్టాండ్ ఇది సెన్సర్, ఇగ్నిషన్ ఆన్ చేసి అంటే అలా వస్తుందా? బండి అయితే కలర్ కూడా బాగుంది, కాపర్ మ్యాటిక్ కాపర్ బ్రాన్స్ సంథింగ్ అయితే కలర్ ఉంది, చాలా ప్రీమియంగా ఉంది బండి చూడటానికైతే. ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి, ఇది ఒక స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని ఉంది ఇక్కడ. ప్రాపర్గా అయితే నేను ఒకసారి వీడియో తీస్తాను దీనికి, ఇది జస్ట్ ఒక వాక్ అరౌండ్ లాగా తీస్తున్నాను అనమాట. వెనకాల కూడా చూడండి, ఇది ఇది బాగుంది. కొంచెం వెనకాల ఆనుకునే వాళ్ళకి, ఫ్యామిలీకి, కొంచెం ఓల్డ్ పర్సన్స్కి, మమ్మీ వాళ్ళని ఎక్కించుకున్నప్పుడు బాగుంటుంది. ఈ ట్యాంక్ ఎట్లా పుష్ చేయాలా మరి, మనకి ఏం తెలియదు. జస్ట్ మీరు షోరూమ్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతారు అనేది, నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది వీడియో తీస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా నాకు కూడా, జెన్యున్గా ఉంటుంది అన్నమాట. అయ్యా మంచిగా ఉంది బండి. ఓవర్టేక్ చేసిద్దా చేయదా? ఈజీగా ఓవర్టేక్ చేస్తుంది. ఫ్రంట్ డిస్క్ అయితే మంచిగా ఉంది, ఫ్రంట్ డిస్క్ ఇచ్చాడు దీనికి. బట్ ఏబిఎస్ ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్, లైక్ స్కిడ్ అయింది. ఏబిఎస్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే స్కూటీస్కి ఏబిఎస్ లేదంటే దేకేస్తాం అన్నట్టు కింద పడి. కలర్ కూడా చాలా ప్రీమియంగా ఉంది, ఇప్పుడు కొంచెం దుమ్ము దుమ్ముగా ఉందనండి. నార్మల్గా మనం నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. యూనిక్ కలర్ కొత్తగా. నైస్. అన్ఫార్చునేట్లీ నేను వేసుకున్న షర్టు ఈ బండికి ఉన్న కలర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా మ్యాచ్ అవుతున్నాయి. వస్తుంది, నచ్చింది, తీసుకోవచ్చు. బండి మామూలుగా పరిగెత్తట్లా. అరే అంకుల్ రే, అట్లా ఇట్లాంటి మంచి బ్రేక్స్ ఉన్న బండి ఉంటే అట్లాంటి సడన్గా ఏమన్నా ఇడ్ వచ్చినా కానీ టెన్షన్ పడడం అసలు. మనం బ్రేకింగ్ అండ్ వితిన్ సెకండ్స్లో మనకి బండి అయితే కంట్రోల్ బాగానే ఉంది. సిటీలో 60 ఆ రేంజ్ కన్నా ఎక్కువ వెళ్ళాం నాకు తెలిసి. మరి లాంగ్లో అయితే కూడా చాలా బాగుంది అన్నాడు, హైదరాబాద్ వెళ్ళొచ్చా నేను అని అన్నాడు. మిర్రర్స్ కూడా మంచిగా వైడ్గా బాగా కనిపిస్తున్నాయి వెనకలకి, బాగుంది. ఓకే, ఈ సింపుల్ రివ్యూ ఎలా ఉందో మీకు కామెంట్స్లో అయితే చెప్పండి. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ.